Hi friends, welcome to our class SLNS TEL. Let us start today's class. Today's class is very important class. కొంచెం మనము నిన్నటి క్లాస్ చూసుకుందాము. నిన్న మనము గౌతమిపుత్ర శతకర్ణి టూ సన్స్ వశిష్ఠిపుత్ర పులుమవి అండ్ వశిష్ఠిపుత్ర శతకర్ణి వారి యొక్క ఇంపార్టెన్స్ అవన్నీ మనం నేర్చుకున్నాము. ఓకే, అదే కంటిన్యూ చేస్తూ ఇవాళ క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఈరోజు 1 జులై. ఓకే, సో ఈరోజు క్లాస్ మనము ఎలా స్టార్ట్ చేద్దామంటే, ఎవరితోటి ఏ కింగ్తో స్టార్ట్ చేద్దామంటే, యజ్ఞశ్రీ శతకర్ణి. యజ్ఞశ్రీ శతకర్ణి. ఓకే, ఈరోజు మనము యజ్ఞశ్రీ శతకర్ణి కింగ్ యజ్ఞశ్రీ శతకర్ణి గురించి నేర్చుకుందాము. ఓకే, యజ్ఞశ్రీ శతకర్ణి ఒక ఇంపార్టెన్స్, వీరి యొక్క హయాంలో జరిగిన కార్యక్రమాలు అవన్నీ ఈరోజు మనము నేర్చుకున్నాము. యజ్ఞశ్రీ శతకర్ణి ఏ టైంలో వచ్చినారు, వారి టైం పీరియడ్ ఎంత, ఎన్ని సంవత్సరాలు పాలించినారు, అట్లా మనము టుడేస్ క్లాస్ స్టార్ట్ చేద్దాము. ఓకే, మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, యజ్ఞశ్రీ శతకర్ణి మనం ఫస్ట్ ఏమనుకోవాలంటే, ఈ యజ్ఞశ్రీ శతకర్ణి ఎన్నో కింగ్ అంటే, హీ ఈజ్ ద 26th రూలర్. ఇలా మనం నేర్చుకుంటే 26th రూలర్ ఆఫ్ శతవాహన డైనాసిటీ, రైట్. ఈ యజ్ఞశ్రీ శతకర్ణి పీరియడ్ ఎప్పుడు ఉందంటే చూడండి, 165 to 194 AD అని వస్తుంది, రైట్. సో ఈ లెక్క ప్రకారం మనకి ఏం తెలుస్తుందంటే, హీ హ్యాస్ రూల్డ్ 29 ఇయర్స్, రైట్. హీ హ్యాస్ రూల్డ్ 29 ఇయర్స్ అని తెలుస్తుంది. ఇక మనము నేర్చుకోవాలి. ఓకే, 26th రూలర్ డ్యూరేషన్ అంటే ఏ టైం నుంచి ఏ టైంకి ఉన్నారు యజ్ఞశ్రీ శతకర్ణి అంటే 165 to 194 AD. సో మనకి 29 ఇయర్స్ తెలుస్తుంది. ఓకే, మనకి వీళ్ళ శతవాహన డైనాసిటీ స్పెషాలిటీ అంటే, మనం చూస్తే ఈచ్ అండ్ ఎవ్రీ కింగ్ చాలా సంవత్సరాలు పాలించినాడు. సో ఇదంతా మనకి ఒక 300-400 ఇయర్స్ వరకు వస్తుంది. ఓకే, అది వన్ ఆఫ్ ద స్పెషాలిటీ ఆఫ్ శతవాహన డైనాసిటీ అని చెప్పుకోవచ్చు. ఓకే, మనకి ఈ యజ్ఞశ్రీ శతకర్ణి యొక్క ఇన్స్క్రిప్షన్స్ గురించి మాట్లాడుకుంటే, ఇన్స్క్రిప్షన్స్ ఓకే, 2 ఇన్స్క్రిప్షన్స్ తెలుస్తుంది, రైట్. ఆ 2 ఇన్స్క్రిప్షన్స్ ఎక్కడెక్కడ అంటే, కన్హేరి దగ్గర తెలుస్తుంది, ఇంకా కొన్ని నాసిక్ దగ్గర కూడా తెలుస్తుంది, రైట్. ఇంకా చిన్న గంజం తెలుసు కదా మనకి, చిన్న గంజం. ఈ చిన్న గంజం ఎక్కడుందంటే కృష్ణా డిస్ట్రిక్ట్ దగ్గర ఉంది చిన్న గంజం. ఓకే, ఇప్పుడు మనకి ఇన్స్క్రిప్షన్స్, యజ్ఞశ్రీ శతకర్ణి ఇన్స్క్రిప్షన్ అంటే ఆల్రెడీ మనకి కనిహేటి తెలుసు, నాసిక్ తెలుసు. చిన్న గంజం ఇన్స్క్రిప్షన్ ఏ రాజుకి సంబంధించి కానీ ఏ డైనాస్టీకి సంబంధించిందని మనకి క్వశ్చన్ రావచ్చు. లేకపోతే చిన్న గంజం ఇన్స్క్రిప్షన్ ఏ జిల్లాలో ఉంది అనే క్వశ్చన్ కూడా రావచ్చు. ఇట్లా మనం కొంచెం అనలైజ్ చేసుకుంటూ సబ్జెక్ట్ నేర్చుకుంటే ఇంకా మనకి చాలా బాగా అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ రాజుకి సంబంధించిన ఇన్స్క్రిప్షన్స్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఈ రాజుకి సంబంధించిన కాయిన్స్. ఓకే, ఈ రాజుకి సంబంధించిన కాయిన్స్,
ఈ కాయిన్స్ ఎలా తెలుస్తుంది అంటే, ఈ కాయిన్స్ మీద ఏదైనా సరే, ఏ కింగ్ అయినా సరే కాయిన్స్ మీద సన్ సింబల్ కానీ, ఏదైనా యానిమల్ వాళ్ళు పూజించే యానిమల్ సింబల్ కానీ, ఓకే వాళ్ళు లేకపోతే వ్యవసాయానికి సంబంధించిన సింబల్స్ కానీ, అది మనకి ఆల్రెడీ తెలుస్తుంది. ఓకే ఈ కాయిన్స్ మనకి ఎట్లా తెలుస్తుంది అంటే, ఆస్ట్రాలజికల్ డిపార్ట్మెంట్ ఉంది కదా, ఆస్ట్రాలజికల్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ కాయిన్స్ అనేది వాళ్ళు చేసిన రీసెర్చ్ ద్వారా మనకి తెలుస్తుంది. ఇది ఏ టైంకి సంబంధించిన కాయిన్, ఏ పీరియడ్కి సంబంధించిన కాయిన్స్, వాళ్ళు కొన్ని టెస్టింగ్ చేస్తారు. ఆ టెస్ట్ ద్వారా మనకి ఈ కాయిన్స్ అనేది ఈ ఫలానా కింగ్కి సంబంధించిందని మనకి తెలుస్తుంది. అదేవిధంగా యజ్ఞశ్రీ శతకర్ణి యొక్క కాయిన్స్కి సంబంధిస్తే, వీరి యొక్క కాయిన్స్ మీద షిప్ ఓకే షిప్ సింబల్ కనిపిస్తుంది అన్నమాట. ఓకే ఈ కాయిన్స్ మీద షిప్ సింబల్ కనిపిస్తుంది విత్ 2 సెయిల్స్, షిప్ విత్ 2 సెయిల్స్. సెయిల్స్ అంటే ఇట్లా షిప్ పైన ఉంటాయి కదా, దాన్ని మనం సెయిల్స్ అంటాము, రైట్. ఈ కాయిన్స్కి షిప్ సింబల్ ఉంది, ఆ షిప్ విత్ 2 సెయిల్స్ అని తెలుస్తుంది. ఓకే ఇంకా ఇక్కడ మన హిస్టరీకి సంబంధించి ఇంకా ఈ కాయిన్స్ గురించి తెలుసుకోవాలంటే, కొంచెం మనం ఫిజికల్గా మ్యూజియంకి కానీ, మనకి టైం ఉన్నప్పుడు సండేస్ కానీ హాలిడేస్లో అప్పుడు మ్యూజియంకి వెళ్ళి ఈ కాయిన్స్ గురించి చూస్తే, మనకి ఇంకా ఫిజికల్గా చూస్తే మనకి ఇంకా సబ్జెక్ట్ చాలా బాగా గుర్తుంటుంది. మనకి హైదరాబాద్లో సాలార్జంగ్ మ్యూజియం ఉంది కదా, ఆ మ్యూజియం కానీ, లేకపోతే నాగార్జున కొండ, అక్కడ కూడా మనకి ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ సంబంధించిన పురాతన కాయిన్స్ది మ్యూజియం ఉంది. అటువైపు మనం ఎప్పుడైనా వెళ్తే కొంచెం టైం స్పెండ్ చేసి ఇటువన్నీ చూస్తే మనకి సబ్జెక్ట్ ఇంకా చాలా గుర్తుంటుంది. సబ్జెక్ట్ మీద గుర్తుండడమే కాదు, ఇంకా మనకి సబ్జెక్ట్ అనేది బాగా ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఓకే ఈ విధంగా మనము కాయిన్స్ గురించి నేర్చుకున్నాము. నెక్స్ట్ మన వన్ మోర్ స్పెషాలిటీ ఆఫ్ యజ్ఞశ్రీ శతకర్ణి ఏంటిదంటే, యజ్ఞశ్రీ శతకర్ణి హీ పేట్రోనైజ్డ్, ఇట్లా మనం రాసుకోవాలి, హీ పేట్రోనైజ్డ్ ఎవరు అంటే ఆచార్య నాగార్జున. ఓకే ఆచార్య నాగార్జున. ఆచార్య నాగార్జున అనగానే మనకి ఏం గుర్తుకొస్తుంది, ఆచార్య నాగార్జున అనగానే మనకి ఏం గుర్తుకొస్తుంది అంటే బుద్ధిజం. ఓకే ఆచార్య నాగార్జున అనగానే మనకి ఏం గుర్తుకొస్తుంది అంటే బుద్ధిజం. ఓకే ఈ బుద్ధిజం సంబంధించిన ఈ ఆచార్య నాగార్జునుడు, ఓకే హీ వాజ్ కోర్ట్ పోయెట్ ఆఫ్ యజ్ఞశ్రీ శతకర్ణి. చూసినారా, హీ వాజ్ ద ఆచార్య నాగార్జున వాజ్ ద కోర్ట్ పోయెట్ ఆఫ్ యజ్ఞశ్రీ శతకర్ణి, రైట్. ఇప్పుడు మనకి క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది, ఆచార్య నాగార్జున వాజ్ కోర్ట్ పోయెట్ డ్యూరింగ్ విచ్ కింగ్ అని క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. అప్పుడు మనం యజ్ఞశ్రీ శతకర్ణి అని గుర్తుపెట్టుకోవాలి, రైట్. మరి యజ్ఞశ్రీ శతకర్ణి బుద్ధిజం పాటించినాడు. ఓకే ఇట్లా మనము నేర్చుకోవాలి సబ్జెక్టు. ఓకే రైట్ నెక్స్ట్ ఈ ఆచార్య నాగార్జున గురించి మనం నేర్చుకుంటే, ఈ ఆచార్య నాగార్జున ఏం టెక్స్ట్ రాశాడంటే శుక్రులేఖ. ఓకే ఆచార్య నాగార్జున రోట్ శుక్రులేఖ. ఓకే ఆచార్య నాగార్జున రోట్ శుక్రులేఖ. అదేవిధంగా ఈ మనము స్టార్టింగ్ ఆఫ్ శతవాహన డైనాసిటీ టైంలో మనము కొన్ని అంబాసిడర్స్ గురించి నేర్చుకున్నాము, రైట్. లైక్ గ్రీక్ అంబాసిడర్, రోమ్ అంబాసిడర్. గ్రీక్ అంబాసిడర్ వచ్చి ఎవరు, మెగస్థనీస్, రైట్. అట్లా మనం నేర్చుకున్నాము. అదేవిధంగా ఈ ఆచార్య నాగార్జున టైంలో మనకి యజ్ఞశ్రీ శతకర్ణి కింగ్ పాలన సమయంలో వీరు రోమ్ దేశంతో వ్యాపారాలు చేసుకున్నారు అని మనకి తెలుస్తుంది. ఓకే రోమ్ దేశంతో వ్యాపారాలు చేసినారు అది మనకు తెలుస్తుంది. మనం ఇక్కడ రాసుకుందాం పాయింట్, ట్రేడ్ విత్
రోమ్ జరిగిందన్నమాట. ఓకే, ఇది ఇది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింటే. ఓకే, హిస్టరీ అండ్ కల్చర్, మనకి వ్యాపార సముదాయం, మనం కామర్స్ అంటాం కదా, బిజినెస్ కామర్స్, ఇది ఎలా జరిగింది, ఏ దేశంతో వీళ్ళకి రాయబారాలు ఉండేటివి, వ్యాపార వాణిజ్యాలు ఏ దేశంతో వీళ్ళు చేసుకున్నారంటే విత్ రోమ్ అని మనకి తెలుస్తుంది. ఓకే, హిస్టోరియన్స్ ద్వారా మనకి తెలుస్తుంది. రైట్, నెక్స్ట్ మనకి ఇంకొక పోయిట్ గురించి మనకి డిస్కషన్లో వస్తుంది. ఓకే, హీ వాజ్ యజ్ఞశ్రీ శతకర్ణి, హీ వాజ్ ప్రేజ్డ్. ఓకే, హీ వాజ్ ప్రేజ్డ్ ఇన్ బాణాస్. బాణాస్ మళ్ళీ మనకి బాణాస్ గురించి తెలుస్తుంది. బాణాస్ హర్ష చరిత్ర, బాణాస్ హర్ష చరిత్ర, హర్ష చరిత్ర, బాణాస్ హర్ష చరిత్ర. బాణాస్ గురించి, బాణా అంటే మనకి బాణభట్ట. ఓకే, కింగ్ హర్ష టైంలో ఉన్నారు. ఆల్రెడీ మనము కింగ్ హాలా టైంలో నేర్చుకున్నాము గత సప్తసతి గురించి. ఓకే, ఈ బాణ హర్ష చరిత్రలో మళ్ళీ మన యజ్ఞశ్రీ శతకర్ణి గురించి ఒక స్పెషాలిటీ, వీరి యొక్క ఇంపార్టెన్స్ అనేది వాళ్ళు మనకి తెలుస్తుందన్నమాట. ఓకే, ఈ హర్ష చరిత్రలో ఏ రూపాన తెలుస్తుందంటే, ఈజ్ కాల్డ్ యజ్ఞశ్రీ శతకర్ణి ఈజ్ కాల్డ్ యాజ్ త్రిసముద్రాధీశ్వర, ఈజ్ కాల్డ్ యాజ్ త్రి సముద్ర, త్రి సముద్ర ధీశ్వర. చూడండి, ఇట్లా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, త్రి సముద్రాధీశ్వర వాజ్ ప్రేస్డ్ బై విచ్ కింగ్, ఆర్ త్రి సముద్రాధీశ్వర బిలాంగ్స్ టు విచ్ కింగ్ అని తెలుస్తుంది. ఏ కింగ్కి సంబంధించింది త్రి సముద్రాధీశ్వర, లేకపోతే ఈ త్రి సముద్రాధీశ్వర అనేది ఏ గ్రంథంలో ఎక్స్ప్లెయిన్ చేయబడింది అనే మనకి క్వశ్చన్ వస్తుంది. ఓకే, ఇట్లా మనం నేర్చుకోవాలి. ఓకే, త్రి సముద్రాధీశ్వర చెప్పబడిన కవి ఎవరు అని కూడా మనకి క్వశ్చన్ వస్తుంది. ఒక్కటే క్వశ్చన్, ఒక్కటే కాన్సెప్ట్, ఒక్కటే పాయింట్ మీద మనకి 3-4 times డిఫరెంట్గా క్వశ్చన్స్ వచ్చే ఆస్కారం ఉంది ఇక్కడ. రైట్, నెక్స్ట్ మనము ఈ త్రి సముద్రాధీశ్వర తెలియంగానే ఇంకొకటి తెలుస్తుంది ఈ మన హిస్టోరియన్స్ ద్వారా. అదేంటిదంటే, కథ సరిత్ సాగర అని తెలుస్తుంది. కథ సరిత్ సాగర, కథ సరిత్ సాగర. చూడండి, రైట్, ఆల్రెడీ ఈ కథ సరిత్ సాగర ఏంటిదంటే, మనం ఏమని నేర్చుకుంటున్నాము, వీళ్ళు కింగ్స్ అనేది కాంటెంపరీగా వస్తున్నారు, వారసత్వంగా వన్ బై వన్ వస్తున్నారు. రైట్, యజ్ఞశ్రీ శతకర్ణి వరకు చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది రాజ్య పరిపాలన. తర్వాత ఈ కథ సరిత్ సాగరలో మనకి ఏం తెలుస్తుందంటే, ఇక్కడ నుంచి డిస్టర్బెన్స్ అనేది తెలుస్తుంది. రాజ్య పరిపాలనలో కొంచెం డిస్టర్బెన్స్, ప్రజలలో కొంచెం అంతా కొంచెం నెగటివిటీ అనేది తెలుస్తుంది. రైట్, అది ఎలా అంటే, కొంచెం మన కోర్ట్ పోయెట్ని మన ఆచార్య నాగార్జునని కొంచెం ఇబ్బంది పెట్టడం, అంటే వీళ్ళ ప్రిన్సెస్ వస్తారు కదా, రైట్, ఆ ప్రిన్సెస్ అనేది కొంచెం డిస్టర్బెన్స్ అనేది మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఆచార్య నాగార్జునని కొంచెం ఇబ్బంది పెట్టడం అనేది తెలుస్తుంది. రైట్, సో కథా సరిత్ సాగర అనేది దేనికి సంబంధించిందంటే, మనకి డౌన్ఫాల్ ఆఫ్ యజ్ఞశ్రీ శతకర్ణి పీరియడ్ అని కూడా చెప్పుకోవచ్చు. రైట్, డౌన్ఫాల్ ఆఫ్ యజ్ఞశ్రీ శతకర్ణి పీరియడ్ అని చెప్పుకోవచ్చు. లేకపోతే కథ సరిత్ సాగర ఎక్స్ప్లెయిన్స్ విచ్ కింగ్ స్పెషాలిటీ ఆర్ విచ్ కింగ్ ఇంపార్టెన్స్ అంటే, మనము యజ్ఞశ్రీ శతకర్ణి అని కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వీల్ మూవ్ టు అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ అవర్ కింగ్ యజ్ఞశ్రీ శతకర్ణి. ఓకే, యజ్ఞశ్రీ ఇక్కడ మనకి యజ్ఞశ్రీ ఏం జరిగిందంటే, గాట్ డిఫీటెడ్
at the hands of Rudra Dhaman. Okay, Rudra Dhaman. చూడండి రైట్ ఆల్రెడీ నిన్న మనము వశిష్ఠి పుత్ర శతకర్ణి 2 times ఈ రుద్రధామాన్ని డిఫీట్ చేసినాడు. అది మనం నేర్చుకున్నాము. అంటే ఒకని ఒక సందర్భంలో కింగ్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ అని మనకి హిస్టరీలో తెలుస్తుంది. బట్ డ్యూ టు ద టైమ్ వేరియేషన్, అంటే టైం వెళ్తున్న కొద్దీ చాలా చేంజెస్ కూడా తెలుస్తుంది. ఆ చేంజెస్ ఏంటిదంటే యజ్ఞశ్రీ శతకర్ణి గాట్ డిఫీటెడ్ అని తెలుస్తుంది. ఇక్కడ మనం రాసుకుందాం, గాట్ డిఫీటెడ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ రుద్రధామాన్. యజ్ఞశ్రీ శతకర్ణి గాట్ డిఫీటెడ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ రుద్రధామాన్ అండ్ లాస్ట్ వెస్టర్న్ రీజియన్. ఓకే, వెస్టర్న్ రీజియన్ చూడండి రైట్. వెస్టర్న్ రీజియన్ అంటే ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ వస్తుంది కదా. వెస్టర్న్ రీజియన్ అంటే మనకి ఏ ప్రాంతం వీళ్ళు పాలించేది, మన మహారాష్ట్ర ప్రాంతము. ఓకే, మహారాష్ట్ర ప్రాంతాన ఈయన యజ్ఞశ్రీని రుద్రధామాన్ ఓడించినాడు. చూసినారా, అంటే మనకి రెండు వైపులుగా మనం నేర్చుకోవాలి. ఓకే, స్ట్రాంగ్ కింగ్ అని ఈ ఓడించే అంటే వీరితో యుద్ధం చేసే వాళ్ళు కూడా ఆ కింగ్ కూడా స్ట్రాంగ్గానే ఉన్నాడని తెలుస్తుంది. సో ఈ స్ట్రాంగ్ కింగ్ అనేది మనం నేను ఆల్రెడీ ఒక పాయింట్ డిస్కస్ చేసుకున్నాము. ఎప్పుడైతే వీళ్ళు వీక్గా ఉంటారో వీళ్ళు అటాక్ చేసేసి వీళ్ళని గెలవడం అనేది మనకు హిస్టరీలో తెలుస్తుంది రైట్. సో నెక్స్ట్ ఈ యజ్ఞశ్రీ శతకర్ణి తర్వాత, వీరి పీరియడ్ తర్వాత, ఓకే మనకి చిన్న చిన్న ప్రిన్సెస్ గురించి తెలుస్తుంది. వాళ్ళు ఎవరు అంటే ఆఫ్టర్, ఇక్కడ మనం రాసుకుందాం, ఆఫ్టర్ యజ్ఞశ్రీ రైట్ 3 శతవాన కింగ్స్ రూల్డ్ ఫార్ 17 ఇయర్స్. ఆఫ్టర్ యజ్ఞశ్రీ 3 శతవాహన కింగ్స్ rule for 17 years. చూసారా, ఈయన తర్వాత కూడా 17 ఇయర్స్. వీళ్ళది ఎంత డ్యూరేషన్ అనేది లాంగ్ డ్యూరేషన్ అనమాట ఏ కింగ్ అయినా సరే. ఆ కింగ్ ఎవరు అంటే ఫస్ట్ విజయ శతకరణి. నెక్స్ట్ చండాశ్రీ. ఓకే, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పులుమవి 4. ఓకే, పులుమవి 4 అంటే మనము నిన్న క్లాస్లో ఏం నేర్చుకున్నాము, వశిష్ఠి పుత్ర పులుమవి ఇస్ కాల్డ్ యాజ్ పులుమవి 2, బట్ ద లాస్ట్ కింగ్ ఆఫ్ శతవాన డైనాసిటీ ఈస్ పులుమవి 4. లాస్ట్ కింగ్ చూడండి రైట్. మనము స్టార్టింగ్ శ్రీముఖంతో స్టార్ట్ చేసిన ఈ శతవానాస్, ఇప్పుడు మనకి పులుమవి 4 అంటే పులుమవి 4 ఈజ్ ద లాస్ట్ కింగ్ ఆఫ్ శతవాన డైనాసిటీ అని తెలుస్తుంది. చూసినారా, మనకి హిస్టరీ అనేది ఎలా తెలుస్తుంది. నెక్స్ట్ ఈ పులుమవి 4 లాస్ట్ కింగ్ అని తెలిసిన తర్వాత ఈయనది కూడా, ఈ కింగ్ కూడా ఏదైనా ఇన్స్క్రిప్షన్ ఉంటుంది కదా. ఆ ఇన్స్క్రిప్షన్ ఏంటిదంటే ఈ పులుమవి 4 ఒక ఇన్స్క్రిప్షన్ శాసనము ఏంటిదంటే ఎక్కడ దొరికిందంటే ఈయననే పబ్లిష్ చేసినాడు ఆ ఇన్స్క్రిప్షన్ రైట్. అది ఎక్కడంటే మైకాధోని రైట్. మైకాధోని ఎక్కడ ఉంది, కర్నూల్ డిస్ట్రిక్ట్ రైట్. ఆల్రెడీ మనం నేర్చుకున్నాము మైకాధోని కర్నూల్ డిస్ట్రిక్ట్ రైట్. ఇక్కడ మైకాధోని ఇన్స్క్రిప్షన్ బిలాంగ్స్ టు విచ్ కింగ్ అనే క్వశ్చన్ రావచ్చు, లేకపోతే మైకాధోని ఇన్స్క్రిప్షన్ వాస్ పబ్లిష్డ్ బై విచ్ కింగ్ అనే క్వశ్చన్ కూడా రావచ్చు, లేకపోతే పులుమవి 4
పబ్లిష్డ్ వన్ ఇన్స్క్రిప్షన్ అది దట్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దట్ ఇన్స్క్రిప్షన్ ఇట్లా కూడా మనకి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకేనా, ఈ విధంగా మనకి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. రైట్, నెక్స్ట్ వీరి తర్వాత ఏం జరిగిందంటే, ద ఎంపైర్ అనేది డిక్లైన్ అయిపోయింది. శతవాన డైనాసిటీ ఎంపైర్ హ్యాస్ బీన్ డిక్లైన్. ఓకే, అంటే ఇట్ హ్యాస్ బీన్ స్టాప్, అంటే అంతమించింది అనుకోవాలి. రైట్, వీరి తర్వాత ఈ ఎంపైర్, వీరి మన ఉలుమావి ఫోర్ లాస్ట్ కింగ్ అనుకున్నాం కదా, వీరి తర్వాత ఇంకెవరెవరు వచ్చినారంటే అభిరాస్, రైట్, నెక్స్ట్ ఇష్వాకుస్, చుటూస్ అండ్ పల్లవాస్. ఓకే, వీరి తర్వాత వీరు వచ్చేసినారనమాట. వీరు ఇక ఎట్లా ప్రవర్తించినారంటే, వీరు శతవనస్ లేరు కదా, రాజ్య పరిపాలన అనేది సరిగా జరగలేదు. ఓకే, అంత ప్రజల్లో అంత డిస్టర్బెన్స్ జరిగింది. తర్వాత ఏ కింగ్ అనేది కంట్రోల్లో లేడు. సో ఈ అభిరాస్, ఇష్వాకుస్, చుటూస్ అండ్ పల్లవాస్ వీరు చాలా అగ్రెసివ్గా అయిపోయినారనమాట. దే బికేమ్ అగ్రెసివ్. ఓకే, రైట్, అగ్రెసివ్. తర్వాత వాళ్ళు ఇండిపెండెంట్ కింగ్స్ అని వాళ్ళు వాళ్ళే అనౌన్స్ చేసుకున్నారు, వీఆర్ ఇండిపెండెంట్ అని. రైట్, అండ్ ఎస్టాబ్లిష్డ్ ఓన్ కింగ్డమ్స్. దే ఎస్టాబ్లిష్డ్ ఓన్ కింగ్డమ్స్. ఓకే, చూసినారా, రాజు అనేది సరిగా లేకపోతే ఎలా జరుగుతుందో అనేది మనకి హిస్టరీ ద్వారా పాయింట్ టు పాయింట్ మనకి బాగా అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇలా మనం నేర్చుకుంటూ ఇలా ఎక్కడి దాకా వచ్చినామంటే, ద డిక్లైన్ ఆఫ్ శతవాన డైనాసిటీ వరకు వచ్చేసినాము. స్టార్టింగ్ మనము ఎక్కడి నుంచి స్టార్ట్ చేసినామంటే, శ్రీముఖుల నుంచి స్టార్ట్ చేసిన ఈ శతవాన డైనాసిటీ లాస్ట్ మనము హులుమవి ఫోర్ వరకు వచ్చినాము. రైట్, హులుమవి ఫోర్ ఇస్ ద లాస్ట్ కింగ్ ఆఫ్ శతవాన డైనాసిటీ. రైట్, హులుమవి ఫోర్ ఇస్ ద లాస్ట్ కింగ్ ఆఫ్ శతవాన డైనాసిటీ. రైట్, ఇప్పుడు ఒక చిన్న వేరియేషన్ చూద్దాము, ఎర్లీ శతవానాస్ అండ్ లేటర్ శతవానాస్ గురించి. ఇప్పుడు ఈ ఎర్లీ శతవాహనాస్, ఎర్లీ శతవానాస్లో మనము ఏ కింగ్ గురించి నేర్చుకున్నామంటే, శ్రీముఖ కింగ్, ఇట్లా మనం కింగ్ అనాలి, శ్రీముఖ కింగ్, శ్రీముఖ కృష్ణ, నెక్స్ట్ శతకర్ణి వన్ అండ్ శతకర్ణి టూ, శతకర్ణి టూ అండ్ పులుమరి వన్, పులుమవి వన్ అండ్ హాలా కింగ్ హాలా. చూసారా, కింగ్ హాలా, ఇలా మనము చూసుకోవాలి ఎర్లీ శతవాహనాస్. నెక్స్ట్ మనకి లేటర్ శతవాహనాస్ కూడా తెలుసుకుందాము, ఎవరెవరు వచ్చినారంటే లేటర్ శతవాహనాస్. లేటర్ శతవాహనాస్లో ఎవరు, స్టార్టింగ్ విత్ గౌతమి పుత్ర శతకర్ణి. ఓకే, గౌతమి పుత్ర శతకర్ణి తోటి మనకి లేటర్ శతవానాస్ తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ ఆఫ్టర్ గౌతమి పుత్ర శతకర్ణి వీరిద్దరు కుమారులు వస్తారు, వాళ్ళే వశిష్ఠి పుత్ర పులుమవి. రైట్, నెక్స్ట్ సన్ ఆఫ్ గౌతమి పుత్ర శతకర్ణి ఎవరు అంటే, వశిష్ఠి పుత్ర శతకర్ణి. రైట్, వశిష్ఠి పుత్ర శతకర్ణి. వీరి తర్వాత ఎవరు వస్తున్నారంటే, రైట్,
మన వశిష్ఠి పుత్ర శతకర్ణి, తర్వాత ఎవరు వస్తున్నారు అంటే యజ్ఞశ్రీ శతకర్ణి. యజ్ఞశ్రీ శతకర్ణి వస్తున్నారు. ఓకే, తర్వాత లాస్ట్ కింగ్ ఆల్రెడీ మనం నేర్చుకుంది, పులుమవి 4 ఈజ్ ద లాస్ట్ కింగ్ ఆఫ్ శతవాన డైనాసిటీ. ఓకే ఫ్రెండ్స్, జస్ట్ మనము రీకలెక్ట్ చేసుకున్నాము ఇవాళ ఏమేమి నేర్చుకున్నది. నిన్న మనము గౌతమిపుత్ర శతకర్ణి 2 సన్స్ గురించి నేర్చుకున్నాము. ఫస్ట్ సన్ వచ్చి వశిష్ఠిపుత్ర పులుమవి, అండ్ సెకండ్ సన్ వచ్చేసి వశిష్ఠిపుత్ర శతకర్ణి. ఇట్లా మనం నేర్చుకోవాలి. వారి తర్వాత వస్తున్న అనదర్ కింగ్ యజ్ఞశ్రీ శతకర్ణి. యజ్ఞశ్రీ శతకర్ణి అంటే లాస్ట్ ఇంపార్టెంట్ రూలర్ అని కూడా చెప్పుకోవచ్చు, రైట్? డిఫరెన్స్ ఉంటుంది. లాస్ట్ గ్రేట్ రూలర్ అంటే యజ్ఞశ్రీ శతకర్ణి, లాస్ట్ రూలర్ అంటే పులుమావి 4. ఇట్లా మనం నేర్చుకోవాలి. హీఈస్ ద 26th రూలర్. ఈ టైం పీరియడ్ ఎప్పుడంటే 165 to 194. ఓకే, హీ రూల్డ్ 29 ఇయర్స్. ఈయన రాజ్య పరిపాలన ఎన్ని సంవత్సరాలు అంటే 29 సంవత్సరాలు పాలించినాడు, రైట్? మన యజ్ఞశ్రీ శతకర్ణి మన కింగ్ ఒక ఇన్స్క్రిప్షన్స్ ఎక్కడ తెలుస్తుందంటే కన్హేరి, నాసిక్ అండ్ చిన్నగంజం. చిన్నగంజం ఇన్స్క్రిప్షన్ బిలాంగ్స్ టు విచ్ ప్లేస్? కృష్ణా డిస్ట్రిక్ట్. ఓకే, కృష్ణా డిస్ట్రిక్ట్. నెక్స్ట్ ఈ కింగ్ ఒక కాయిన్స్ గురించి మనకి ఏం తెలుస్తుందంటే ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ కాయిన్స్ సింబల్ ఏంటిదంటే షిప్ విత్ 2 sails. ఓకే, షిప్ విత్ 2 sails. ఓకే, నెక్స్ట్ ఈ యజ్ఞశ్రీ శతకర్ణి ఏ సిద్ధాంతాన్ని పాటించినాడు అంటే హీ పేట్రనైజ్డ్ ఆచార్య నాగార్జున. ఓకే, హీ పేట్రనైజ్డ్ ఆచార్య నాగార్జున. చూసినారా ఎంత ఎంత గౌరవప్రదంగా వాళ్ళు వర్ణిస్తున్నారు వాళ్ళ గురువు గారు అంటే ఆచార్య నాగార్జున, రైట్? దట్ షోస్ హౌ మచ్ రెస్పెక్ట్ ద కింగ్ ఈస్ గివింగ్ టు ద పోయిట్, రైట్? సో ఆచార్య నాగార్జున అంటే ఎవరు? ఈజ్ ద కోర్ట్ పోయిట్ ఆఫ్ యజ్ఞశ్రీ శతకర్ణి, రైట్? ఆచార్య నాగార్జున ఇస్ ద కోర్ట్ పోయిట్ ఆఫ్ యజ్ఞశ్రీ శతకర్ణి, రైట్? సో ఆచార్య నాగార్జున అనగానే మనకి బుద్ధిజం గుర్తుకొస్తుంది. నెక్స్ట్ ఆచార్య నాగార్జున ఏ గ్రంథం రాసినారంటే శుక్రులేఖ, రైట్? శుక్రులేఖ. నెక్స్ట్ ఇదే టైంలో మనకి ఏం తెలుస్తుందంటే వీరి యొక్క ట్రేడ్, వీరి యొక్క ఎక్స్పోర్ట్స్, వీరి యొక్క కామర్స్, వీరి యొక్క వాణిజ్యం ఏ దేశంతో చేసుకున్నారంటే రోమ్. ఓకే, ఆల్రెడీ మనము గ్రీక్ అంబాసిడర్ కానీ రోమ్ అంబాసిడర్ గురించి ప్రీ శతమానస్ టైంలోనే మనం నేర్చుకున్నాము, రైట్? ఒక కొంచెం ఆ వీడియోస్ చూడండి, మీరు ఇంకా అర్థమవుతుంది. నెక్స్ట్ హీ వాస్ ప్రేస్డ్, హూ ఇస్ ప్రేస్డ్? యజ్ఞశ్రీ శతకర్ణి వాస్ ప్రేస్డ్ ఇన్ బాణాస్. కింగ్ బాణా వచ్చి పోయట్, ఇక్కడ బాణభట్ట అంటాము, బాణభట్ట ఆఫ్ హర్ష చరిత్ర. హర్ష, హీ బిలాంగ్స్ టు, బాణభట్ట బిలాంగ్స్ టు విచ్ కింగ్? హర్ష, రైట్? వారు ఏ విధంగా మన యజ్ఞశ్రీ శతకర్ణిని ప్రేస్ చేసినారంటే హీస్ కాల్డ్ యాజ్ త్రిసముద్రాధీశ్వర. ఓకే, విచ్ కింగ్ ఈజ్ టైటిల్ యాజ్ త్రిసముద్రాధీశ్వర అనగానే మనకి యజ్ఞశ్రీ శతకర్ణి గుర్తుకు రావాలి. ఓకే, విచ్ కింగ్ ఈజ్ టైటిల్ యాజ్ త్రిసముద్రాధీశ్వర అంటే యజ్ఞశ్రీ శతకర్ణి గుర్తుకు రావాలి. నెక్స్ట్ ఇక్కడ నుంచి వీరి యొక్క నెగటివిటీ అనేది మనకి హిస్టోరియన్స్ ద్వారా తెలుస్తుంది. అది కథ సరిత్ సాగర, కథ సరిత్ సాగర. ఈ కథ సరిత్ సాగర మనకి ఏం తెలుస్తుందంటే వీరి యొక్క ప్రిన్సెస్, క్రౌన్ ప్రిన్సెస్ అంటాం కదా, వీరి నెక్స్ట్ ప్రిన్సెస్ వచ్చిన వాళ్ళు, వాళ్ళంతా ఒక నెగటివిటీ అనేది క్రియేట్ చేసుకున్నారు. ప్రజల మీద చాలా పాలన అనేది డిఫరెంట్గా జరిగిందనమాట వీళ్ళతో కంపేర్ చేసుకుంటే. అది ఏ విధంగా అంటే మన పోయెట్, మన ఆచార్య నాగార్జునని ఇబ్బంది పెట్టడం, అట్లా మనకి తెలుస్తుంది ఈ కథ సరిత్ సాగర ద్వారా. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ నుంచి వీరి యొక్క
ఎండ్ ఆఫ్ శతవాహన డైనాసిటీ మనకి పాయింట్ టు పాయింట్ తెలుస్తుంది. యజ్ఞశ్రీ శతకర్ణి గాడ్ డిఫీటెడ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ రుద్రదామాన్. చూసారా, అట్ లాస్ట్ ఆఫ్టర్ రిపీటెడ్లీ అటాకింగ్ రుద్రదామాన్ హ్యాడ్ డిఫీటెడ్ యజ్ఞశ్రీ శతకర్ణి, అండ్ యజ్ఞశ్రీ శతకర్ణి లాస్ట్ వెస్టర్న్ రీజియన్. వెస్టర్న్ రీజియన్ అంటే ఎక్కడ తెలుస్తుంది, మన మహారాష్ట్ర ప్రాంతం. ఓకే, ఆఫ్టర్ వీరి యొక్క యజ్ఞశ్రీ తర్వాత త్రీ కింగ్స్ కూడా 17 ఇయర్స్ వరకు పాలించినారు. వారు ఎవరంటే విజయ శతకర్ణి, చండాశ్రి, పులుమవి ఫోర్. ఇక్కడనే మనకి పులుమవి ఫోర్ ఈజ్ ద లాస్ట్ కింగ్ ఆఫ్ శతవాహన డైనాసిటీ అని తెలుస్తుంది, రైట్? ఈ పులుమవి ఫోర్ అనగానే ఈయనది కూడా ఒక ఇన్స్క్రిప్షన్ తెలుస్తుంది. ఈ ఇన్స్క్రిప్షన్ ఏంటిదంటే మైకాధ్వని కర్నూలు డిస్ట్రిక్ట్లో వీరే పబ్లిష్ చేసుకున్నారు, రైట్? మైకాధ్వని ఇన్స్క్రిప్షన్ బిలాంగ్స్ టు పులుమవి ఫోర్. ఇట్లా మనం నేర్చుకోవాలి, రైట్? నెక్స్ట్ వీరి తర్వాత ఉన్న చిన్న చిన్న ఇండిపెండెంట్ లోకల్ కింగ్స్ ఉంటారు కదా, అబిరాస్, ఇష్వాకుస్, చుటూస్ అండ్ పల్లవాస్. వీరుగా అగ్రెసివ్గా అయిపోయినారు, వీరు ఇండిపెండెంట్గా అయిపోయినారు. వాళ్ళు మేమే సొంత రాజులం, మా ప్రాంతాలకి మేమే రాజులమని వాళ్ళు ప్రకటించుకోవడం జరిగింది. ఓకే, ఇది విత్ దిస్ మనము ఎండ్ ఆఫ్ డిక్లైన్ ఆఫ్ శతవాహన డైనాసిటీ అని మనం చెప్పుకోవచ్చు బేస్డ్ ఆన్ ద హిస్టోరియన్స్, రైట్? ఇప్పుడు ఈ వీళ్ళ గురించి నేర్చుకున్నాక చిన్న సమ్మరీ ఏంటిదంటే, ఏర్లీ శతవాహనాస్ ఎవరు, లేటర్ శతవాహనాస్ ఎవరు అని మనం ఇక్కడ నీట్గా వన్ బై వన్ రాసుకున్నాము. సో ఏర్లీ శతవాహనాస్ స్టార్టింగ్ ఫ్రమ్ శ్రీముఖ, కృష్ణ, శతకర్ణి 1, శతకర్ణి 2, పులుమవి 1 అండ్ హాల. అండ్ లేటర్ శతవాహనాస్ ఎవరు అంటే గౌతమి పుత్ర శతకర్ణి, వశిష్ఠి పుత్ర పులుమవి, వశిష్ఠి పుత్ర శతకర్ణి అండ్ యజ్ఞశ్రీ శతకర్ణి. ఓకే, యజ్ఞశ్రీ శతకర్ణి, రైట్? ఇలా మనము స్టార్టింగ్ ఆఫ్ ద కింగ్డమ్ అండ్ ఇన్ బిట్వీన్ ఎలా ఎలా ఎక్స్పాండ్ జరిగింది అండ్ కంక్లూషన్ వచ్చేసి ద డిక్లైన్ ఆఫ్ శతవాహన డైనాసిటీ అని మనం నేర్చుకున్నాం. ఓకే, చూసినారా, ఇప్పుడు మన శతవాహన డైనాసిటీ ఈ రోజుకి వాళ్ళ రాజ్య పరిపాలన అనేది మనము కంప్లీట్ చేసుకున్నాము, రైట్? నెక్స్ట్ క్లాస్ వీరి యొక్క ఇంకా ట్రేడ్, కామర్స్, అడ్మినిస్ట్రేషన్, ఇంకా మనం లెఫ్ట్ ఓవర్ టాపిక్స్ అన్ని మనం నెక్స్ట్ క్లాస్ డిస్కస్ చేసుకుందాము. ఓకే, మీరు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి వీడియోస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫస్ట్ మీకే ఈ వీడియోస్ వచ్చేస్తాయి. ఓకే, సపోర్ట్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.